ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైన వేళ ఏపీలో ప్రచారానికి శ్రీకారం చూడుతున్నారు సీఎం వైఎస్ జగన్ ఈ నెల పద్దెనిమిది నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది తొలి రోజు ఇచ్చాపురం విజయవాడ వెస్ట్ నెల్లూరు రూరల్లో ప్రచారం చేయనున్నారు ప్రతిరోజు రెండు మూడు బహిరంగ సభలు రోడ్ షోలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు రవీందర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడి మీద వస్తుంది ఎన్నికల ప్రచారాన్ని కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది రేపు పదహారవ తారీఖున అభ్యర్థుల లిస్టును ఎడుపులపాయ కేంద్రంగా పార్టీ అధినేత జగన్ ప్రకటించబోతున్నారు ఆ ప్రకటన అయిపోయిన తర్వాత పద్దెనిమిదవ తారీఖు నుంచి రాష్ట్ర రాష్ట్రం అంతా కూడా విస్తృతంగా పర్యటించాలి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని ఆ పార్టీ అధినేత జగన్ ఇప్పటికే ఒక ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు మనకు సమాచారం అవుతుంది దాని ప్రకారంగా చూస్తే పద్దెనిమిదవ తారీఖున మొదట ఇచ్చాపురంలో తన ప్ర ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేసినట్టు సమాచారం అవుతుంది అనంతరం కోస్తాంధ్రలోకి వచ్చేసరికి విజయవాడ వెస్ట్లోను అట్లాగే నెల్లూరు రూరల్ కూడా ప్రచారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అవుతుంది ప్రతిరోజు కూడా మూడు కనీసం మూడు నియోజకవర్గాల్లో మూడు ప్రాంతాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పి జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు అది కాకుండా అదనంగా రోడ్ షోలను కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకునే పరిస్థితుంది ఎందుకంటే దాదాపు రెండు మూడు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతున్న నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో ఎన్ని ఎన్నికల కార్యరంగంలోకి దిగాలని చెప్పి పార్టీ అధినేత జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ఇప్పటివరకు మనం చూసాం సిద్ధం పేరుతో అనేక ప్రాంతాలు అంటే నాలుగు చోట్ల పెద్ద ఎత్తున సభలు నిర్వహించడం ద్వారా ఆ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ను సమాయత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికలకు రెడీ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం కూడా చేయబోతున్నారు ఇందుకోసం రూట్ మ్యాప్లు సిద్ధం చేస్తున్నారు గడిచిన నాలుగైదు రోజులుగా అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులతో పాటు ఎమ్మెల్యేలను కూడా పిలిపించి వారితో మాట్లాడడం జరిగింది ఏ ఏ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల ప్రచారం నిర్వహించాలనేది ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసినట్టు సమాచారం అవుతుంది ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలు దాదాపు ఇరవై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా వెళ్లే విధంగా అక్కడ ఒక ప్లాన్ అయితే చేశారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు సాధ్యమేనని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటనలు ఉండబోతుంది దాంతోపాటు అదనంగా కొన్ని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ ఇతర పార్టీలు ఎక్కువగా పోటీగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటిలో కూడా ఖచ్చితంగా ఒకటి రెండుసార్లు ఎన్నికల ప్రచారం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను మాక్సిమం కవర్ చేసే విధంగా పార్టీ అధినేత జగన్ ఇప్పటికే ప్లాన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక రోడ్ షోలు కూడా కొనసాగిపోతున్నాయి ఎందుకంటే ఒకవేళ ఎన్నికల ప్రచారం మూడు నాలుగు చోట్ల కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే చివరి దశకెళ్లేసరికి కానీ మిగతా సమయంలో మధ్యలో రోడ్ షోలు నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే తడేపల్లికి ఆయన చేరుకోవాలి కాబట్టి రాత్రికి ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కనుక కోస్తాంధ్రలో రోడ్ షోలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమలో మాత్రం భారీ బహిరంగ సభలు పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఇందులో ఇప్పటికే పూర్తిలో ఏర్పాటు చేశారు ఒక రూట్ మ్యాప్ పరిస్థితి దీని తాలూకు పూర్తి స్థాయి రూట్ మ్యాప్ ఒకటి రెండు రోజుల్లోనే వెల్లడించే అవకాశం కనిపిస్తుంది దానికంటే మొదటి పదహారో తారీఖున ఇడుపులపాయలో డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల లిస్టు కూడా పార్టీ అధినేత జగన్ ప్రకటించబోతున్నారు ఆ ప్రకటన అనంతరం పద్దెనిమిదవ తారీఖు నుంచి ఎన్నికల ప్రచారం ఓకే జరగబోతోంది